కరోనా నియంత్రణలో భాగంగా వైరస్ సెకండ్ వేవ్ పై సీఐ కృష్ణయ్య, మాధవరం ఎస్ఐ బాబు తదితరులు అవగాహన సదస్సు కల్పించారు. సీఐ మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా వైరస్ ఈ సంవత్సరం చాలా భయంకరంగా విజృంభిస్తుందని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఎక్కువగా ఇవ్వాలని కోరారు. సెకండ్ వేవ్ లో తలనొప్పి, కడుపు నొప్పి, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. 5 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఎక్కువగా తీసుకోవాలని తెలియజేశారు. మీకందరికీ సకల సదుపాయాలు కల్పించింది. వైద్యం ఉంటుంది, 3 పూట్ల ఆహారం ఉంటుంది, పౌష్టికాహారం ఇస్తున్నారు. కాబట్టి చిన్న పిల్లని చూసుకుంటూ చూసుకుంటుంది ప్రభుత్వము. కరోనా వచ్చిన తర్వాత మేము ఇంట్లోనే ఉంటాము అంటే తప్పు. ఎందుకంటే కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంది. ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? అతను తాకిన వస్తువులు తాకడం వల్ల, అతను తగ్గినప్పుడు తుంపర్లు రావడం వల్ల, ఈ విధంగా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంది. కాబట్టి తల్లి నుంచి పిల్లలకు, భర్తకు వచ్చే అవకాశం ఉంది, వారి బంధువులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మీరు టిట్కో సెంటర్కు వెళ్ళాలి. అక్కడ 10 రోజులు కానీ 14 రోజులు మనకు క్వారంటైన్ సెంటర్ పెడతారు. చిన్న పిల్లవాడిని చూసుకుంటూ చూసుకుంటారు ప్రభుత్వం. అక్కడ డాక్టర్ గారి పర్యవేక్షణ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వెంటనే వాళ్ళు అంబులెన్స్ తీసుకొని అంతకన్నా మెరుగైన కర్నూలు కానీ తీసుకెళ్తారు. కాబట్టి ఒక్కసారి పాజిటివ్ అనేది టెస్టింగ్లో బయటపడితే వెంటనే టిట్కో సెంటర్కి వెళ్ళాలా. మేము ఇంట్లోనే చూపించుకుంటాము, అక్కడ పోతే చచ్చిపోతారంటే ఇలాంటి అనుమానాలు వద్దు. ఇంకొకటి, ఈ కరోనా వైరస్ పూర్తిగా మనము రక్షణ కావాలంటే ఒకటే ఒక మార్గం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ముందస్తుగా మాస్క్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్స్, దూరం దూరంగా ఉండడము, చేతులు ఖచ్చితంగా కడుక్కోవడము, ఇలాంటి చేయాలా. ఇంకొకటి ఏంటంటే, కరోనా రక్షణ పూర్తిగా మనకు రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలా. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో పెట్టింది. కానీ చాలామంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడతా ఉన్నారు. ఈ టీకా వేసుకుంటే జ్వరం వస్తుందంట, మనిషి చచ్చిపోతారంట, ఇవన్నీ లేనిపోయిన అనుమానాలు. అదంతా తప్పు. ఎవరు కూడా చనిపోరు. కరోనా సూది వేసుకుంటే ఎవరు కూడా చనిపోరు. మేమందరం కూడా 3 నెలల కిందనే వేసుకున్నాం మేము సూదులు. మొదటి దశ అయిపోయింది, 2వసారి కూడా వేసుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఈ కరోనా నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా సూది వేసుకోవాలా. సూది మొదటిసారి ఒకసారి వేసుకున్న తర్వాత 4 రోజులకు 2వసారి వేస్తారు. మళ్ళా 2వసారి సూది వేసుకున్న 6 వారాల తర్వాత మన శరీరంలో పూర్తిగా వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. అప్పుడు కరోనా వచ్చినా మనల్ని ఏం చేయలేదు, చచ్చిపోయే ప్రసక్తే ఉండదు అనమాట. ఇది ప్రపంచ డాక్టర్లు చెప్తున్నారు, వైద్యాధికారులు చెప్తున్నారు. మనం నమ్మాలా? మూర్ఖంగా సూదేసుకుంటే చనిపోతారు. చాలామంది సరైన జ్ఞానం లేని వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పు అది. మనం ప్రభుత్వము 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ వేస్తూ ఉంది. చాలామంది ఇలాంటి అనుమానాలు మనసులో పెట్టుకొని వ్యాక్సిన్ వేసుకోవడం లే. ఇంకా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తుంది. వ్యాక్సిన్ దొరక్క సస్తున్నారు. ఇప్పుడు బ్లాక్లో కొని వేసుకుంటున్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా మీరు వ్యాక్సిన్ తీసుకోండి. మీరు క్షేమంగా ఉండాలా. ఈ కరోనా ఎన్ని రోజులు ఉంటుంది చెప్పలేం. కొంతమంది ఏమంటున్నారు, ఈ నెలాఖరి వరకు ఉంటుంది, దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ 3వ దశ కూడా వస్తుంది, అంటే ఇది తగ్గించారు, తగ్గింది మళ్ళీ వస్తుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి దీనికి ఒకటే శాశ్వత పరిష్కారం, ఒకటే, సూది వేసుకోవడమే. ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. ప్రతిరోజు మీరు జాగ్రత్తలు తీసుకోవాలా. నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఉదయాన్నే వేడి నీళ్ళు తాగడము, పాలల్లో పసుపు వేసుకొని తాగడము, ఈ యొక్క చెక్క, లవంగాలు, యాలకలు, అల్లము ఇటువంటివి బాగా విరివిగా వాడాలా. కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లు తినడము, వేడిగా ఉండే ఆహారం తీసుకోవడము. ఇలాంటివి తీసుకుంటే నిమ్మకాయ నీళ్ళు, వేడి నీళ్ళల్లో నిమ్మకాయ నీళ్ళు పిండుకొని, నిమ్మకాయ పిండుకొని ఆ నీళ్ళు తాగడము, ఉప్పు నీళ్ళు పుక్కలేయడము, వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని గొంతులో పుక్కలిచ్చి ఆ నీళ్ళు బయట వేయాలి. పొద్దున్నే పొడగడపున లేస్తానే రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే మనం ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి శరీరంలో వ్యాధి